What's up guys, this is Deli Pan. Welcome back to my channel. So, ఈరోజు వీడియోలో మనం OnePlus Nord యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. సో కెమెరా అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ది సెపరేట్ వీడియో చేస్తాను. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి 128GB వేరియంట్ నా దగ్గర ఉంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనం స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్లూ మార్బుల్ కలర్ 128GB వేరియంట్. సో దీని ప్రైస్ బాక్స్ మీద ప్రైస్ చూసుకున్నట్లయితే 27,999 ఉంది. సో లేట్ చేయకుండా మనం దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ OnePlus సిరీస్ దానికంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి నార్డ్ అని కంప్లీట్గా డిజైన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ చేశారు OnePlus ఈ ఫోన్ది. సో చూద్దాం లోపల. సో మనకు ఓపెన్ చేయగానే దిస్ వే నార్డ్ అని ఇక్కడ రాస్తుంది నీట్గా ప్యాక్ చేసి. సో దీన్ని ఒకసారి పక్కకు పెట్టి మనం చూద్దాం. నేను దీన్ని పక్కకు పెట్టి తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ట్రే. సో ఇక్కడ దీంట్లో మనం చూసుకున్నట్లయితే వెల్కమ్ లెటర్ ఉంది OnePlus నుంచి. సో అండ్ అలాగే దీంట్లో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేస్ కూడా చాలా బాగుంది. మన OnePlus 8 వాట్ కంటే కేస్ కూడా చాలా మంచి ఫినిషింగ్ తోటి. సో ఈ కేస్ కూడా ఇవే చూపిస్తాను నేను లాస్ట్లో. సో అండ్ అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పేపర్ వర్క్ అవుతుంది. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ ఉంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే నాట్ స్టిక్కర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్. క్విక్ స్టార్ట్ గార్డ్. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ కేబుల్ క్లబ్ అని ఉంది. సో అండ్ అలాగే ఫోన్ యొక్క సార్ వాల్యూ డీటెయిల్స్. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇంకంత ఈ బాక్స్లో ఏం లేదు. సో అండ్ అలాగే లోపల చూసుకున్నట్లయితే ఈ OnePlus సిగ్నేచర్ కేబుల్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. OnePlus ఏ ఫోన్ అయినా మనం ఇదే చూడవచ్చు. సో టైప్ సి పోర్ట్ రెడ్ కేబుల్. అండ్ అలాగే అడాప్టర్ చూసుకున్నట్లయితే సో ఇది OnePlus నార్డ్ యొక్క అడాప్టర్. ఇది ర్యాప్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ర్యాప్ ఛార్జ్ అని ఉంది. ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫోన్ని. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఫోన్ని చూద్దాం. సో ఫోన్ చూసినట్లయితే ఇక్కడ దిస్ వే నార్డ్ అని రాస్తుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఈ విధంగా ఉంది ఫోన్. కలర్ కూడా చాలా బాగుంది. అంటే ఇది మొత్తం గొరిల్లా గ్లాస్ బ్యాక్ అండ్ ఫ్రంట్. సో మనం ఆన్ చేయగానే OnePlus పోర్ట్ బై ఆండ్రాయిడ్ అని రాసి వస్తుంది. సో మనకైతే బూట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus నార్డ్ యొక్క యూఐ. ఇప్పుడైతే నేను సెటప్ చేశాను, ఈ విధంగా ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ 90Hz రిఫ్రెష్ రేట్ని ఫీల్ అవుతున్నాను. చాలా స్మూత్ ఉంది యూఐ. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ 90Hz రిఫ్రెష్ రేట్లోనే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో 90Hz రిఫ్రెష్ రేట్లోనే ఉంది. యూఐ మాత్రం చాలా స్మూత్ ఉంది. సో డిస్ప్లే చూసుకున్నట్లయితే క్వాలిటీ చెక్ చేయాలి. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంది. సో మనం ఒకసారి సో ఇక్కడ వాల్పేపర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పంచోల్ సెటప్కి డిస్టర్బెన్స్ కనబడకుండా ఈ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి వాల్పేపర్ కూడా చేంజ్ చేసి చూద్దాం. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ వాల్పేపర్ని మన పంచోల్ సెటప్ని కనిపించకుండా చేయడానికని ఇట్లాంటి వాల్పేపర్స్ చేశారు. మంచి విషయం. సో ఈ యూఐ అయితే చాలా బాగుంది. బ్లోట్వేర్ కూడా బ్లోట్వేర్ కూడా ఏం లేదు. జస్ట్ ఒక నెట్ఫ్లిక్స్, గూగుల్ పే మనం వాడే యాప్స్ మాత్రమే ఉన్నాయి. సో అదనుకుంటే అవి కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో OnePlus 8 Pro 8 సిరీస్లో మనకి ఈ మెసేజింగ్ అండ్ డైలర్ మా వాళ్ళది ఉండేది. బట్ దీంట్లో మాత్రం మనం గూగుల్ వాళ్ళ చూడవచ్చు. అంటే కొంచెం ఆండ్రాయిడ్ వన్ ఫీలింగ్ వస్తుంది దీంట్లో. సో అబౌట్ ఫోన్లకు చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా రాస్తుంది ఇక్కడ. ఇది ఆండ్రాయిడ్ 10 వర్షన్ తోటి వస్తుంది. సో ఒకసారి మనం కెమెరా చెక్ చేద్దాం. సో కెమెరాలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2x ఆప్టికల్ జూమ్. సో ఇది వచ్చేసి మెయిన్ కెమెరా. సో ఇది వచ్చేసి వైడ్ యాంగిల్. సో పైన చూసుకుంటే మనం 48 మెగాపిక్సెల్కి స్విచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. 12, 48 ఇక్కడ నుంచి మనం స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మ్యాక్రో షాట్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో నేను కెమెరా రివ్యూ సపరేట్గా చేసి ఇంకో వీడియోలో చెప్తాను. జస్ట్ మీకు ఒక కొన్ని శాంపిల్స్ మాత్రం దీంట్లో చూపిస్తాను. ఇక్కడ ప్రో మోడల్, నైట్ స్కేప్, పోర్ట్రేట్, వీడియో, స్లో మోషన్, పానోరమా, టైమ్ ల్యాప్స్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను కెమెరా మీద సపరేట్ వీడియో చేస్తాను. సో కెమెరా క్వాలిటీ కూడా చూడవచ్చు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి వైడ్ యాంగిల్. సో ఇది వచ్చేసి మెయిన్ కెమెరా. సో వైడ్ యాంగిల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. సో ఇక్కడ మనకి కెమెరా సెటప్ అనేది ఉంది. సో సైడ్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్విచ్ ఉంది. ఈ స్విచ్ ఏమంటే దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మొత్తం బాటమ్ అంటే మనకి జనరల్ అనమాట. సో ఇది మిడిల్లో పెట్టుకుంటే ఫోన్ అనేది వైబ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అండ్ కంప్లీట్ పైనకి పెట్టుకునేసరికి మనం సైలెంట్ అయిపోతుంది ఫోన్. అంటే మీటింగ్స్లో ఉన్నప్పుడు దీంతో మనం చాలా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు ఇట్లా. సో బాటంలో మనకి సిమ్ ఎజెక్టర్ ట్రే, టైప్ సి పోర్ట్ అండ్ అలాగే స్పీకర్ గ్రిల్ ఉంది. సో ఇది వచ్చేసి మోనో స్పీకర్, స్టీరియో స్పీకర్స్ అయితే కాదు. మీరు స్టీరియో ఎఫెక్ట్ రావాలంటే స్టీరియో ఎఫెక్ట్ అయితే మిస్ అవుతారు దీంట్లో. వాల్యూమ్ మాత్రం చాలా లౌడ్గా ఉంది స్పీకర్ వాల్యూమ్ కూడా. సో నో ఇష్యూస్ దాంట్లో కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇయర్ పీస్ ఉంది. సో నేను మీకు ఫింగర్ ప్రింట్ కూడా చూపిస్తాను అంటే ఎలా ఉందనేది. సో ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాము ఎంత స్పీడ్ ఉందని. సో చాలా స్పీడ్ ఉంది, స్పీడ్గానే అన్లాక్ అవుతుంది. సో అలాగే మనం ఇక్కడ ఫింగర్ అన్లాక్ చేసేటప్పుడు హ్యాప్టిక్ వైబ్రేషన్ అయితే వస్తుంది. చాలా మంచి విషయం ఇది. సో ఆల్రెడీ అప్డేట్ కూడా వచ్చేసింది ఆక్సిజన్ OS 10.5. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. సో ఒకసారి కళ్ళు మూసుకొని చూద్దాం అన్లాక్ అవుతుందా లేదా అనేది. సో కళ్ళు మూసుకున్నా కూడా అన్లాక్ అవుతుంది. సో బెటర్ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సారే యూజ్ చేయడం బెటర్. సో మేబీ అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు దీన్ని, చిన్న విషయం దాంట్లో ఏం లేదు. సో UI అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ NFC కూడా ఇచ్చారు, చాలా మంచి విషయం ఈ బడ్జెట్ ఫోన్లో NFC రావడం. అండ్ అలాగే కొన్ని డివైజెస్, OnePlus Nord కొన్ని డివైజెస్లో గ్రీన్ టింట్ ఇష్యూ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ దీంట్లో ఈ డివైస్లో మాత్రం నేనైతే ఏం నోటీస్ చేయలేదు. ఇదైతే పర్ఫెక్ట్ ఉంది, డిస్ప్లేలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అంటే ఫస్ట్ బ్యాచ్లో రిలీజ్ అయిన ఫోన్స్కి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే మనం ఇదే ఇష్యూని మనం OnePlus 8 Pro 8లో కూడా చూసాము. సో అదైతే చిన్న ఇష్యూ, దాని గురించి ఏం వరీ అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తారు. సో అదైతే మేజర్ ఇష్యూ అయితే కాదు, చిన్నగా కనబడుతుంది మనకు, అది నోటీస్ కూడా చేయలేము. ఓన్లీ నైట్ మాత్రమే 25% బిల్లో బ్రైట్నెస్లో ఏదైనా బ్లాక్ స్క్రీన్, కంప్లీట్ బ్లాక్ ఉంటే మనకు ఏర్పడుతుంది. సో దాంతో అయితే ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఈ డివైస్లో అయితే నేను నోటీస్ చేయలేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దిలీప్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ డే.